అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. 2024లో మళ్ళీ జగన్ ని ఎందుకు గెలిపించాలి, మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి, వైసీపీని ఎందుకు అధికారంలోకి తీసుకురావాలంటే మీరు ప్రధానంగా ట్రంప్ కార్డ్స్గా ఉపయోగపడే పథకాలు కానీ కార్యక్రమాలని ఏమని నేను మీరు భావిస్తున్నారు, ఏమని చెప్తారు ప్రజలకు? ట్రంప్ కార్డుగా మాకు ఉపయోగపడే ముఖ్యంగా మొట్టమొదటిది సచివాలయం వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ. ఇది చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. సో ప్రజలు తమ సమస్యల్ని ఈరోజు ఒక మున్సిపాలిటీకో లేకపోతే మండల కేంద్రానికో రాకుండా వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ ఇంటి దగ్గరకే వచ్చి ఈరోజు సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ రెండు వ్యవస్థలు చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి. రెండోది రైతు భరోసా కేంద్రాలు, ఇవాళ రైతులకి బాగా ఉపయోగపడుతూ ఉన్నాయి. రైతులు పండించడానికి పంటలు కావలసిన ఎరువులు కానీ ఇత్తనాలు కానీ అక్కడే వాళ్ళ గ్రామం గట్టు దగ్గరకే వచ్చి ఇవాళ అందించే కార్యక్రమం, పొలంలో పండిన పంటను కొనుగోలు చేసే కార్యక్రమం. సో రైతు భరోసా కేంద్రాలు, అట్లానే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఇది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంతకుముందు గతంలో ఒక గ్రామంలో ఎవరు డాక్టర్ వచ్చిన దాఖలా లేవు, ప్రభుత్వ డాక్టర్ ఒక పిహెచ్సికి వెళ్ళాలి, సెంటర్కి వెళ్ళాలి. ఇప్పుడు అలా కాదు, ఒక గ్రామానికి డాక్టర్ వస్తూ ఉన్నాడు. 15 రోజులకు ఒకసారి వచ్చిన ఒక గ్రామానికి ఒక స్టాఫ్ నర్సు, ఒక ఎంఎల్హెచ్పి, ఒక ఆశా వర్కరు పర్మనెంట్గా గ్రామంలో ఉంటున్నారు వైద్య సేవలు అందించడానికి. 27 రకాల టెస్టులు, 40 రకాల ట్యాబ్లెట్స్, మందులు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. అంటే ఫ్యామిలీ డాక్టర్ పథకం కూడా ప్రారంభించారు కదా, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. సో ఇవన్నీ కూడా బాగా ప్రజల్లోకి బాగా వెళుతున్నాయి, అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి ఖచ్చితంగా. నాడు నేడు స్కూల్స్ ఇవాళ బ్రహ్మాండంగా, స్కూల్స్ విద్యని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ఇవాళ ప్రతి స్కూల్లో కూడా మౌలిక సదుపాయాలు 9 విభాగాలు ఏర్పాటు చేపించి ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం, మధ్యాహ్న భోజన పథకం పెట్టడం, అడిషనల్ క్లాస్ రూమ్స్ నిర్మాణం చేయటం, తర్వాత రెన్యువేట్ చేయటం, వాటర్ సప్లై, ఇవన్నీ కూడా స్కూల్స్ బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధి చేయి. నేను చూశాను నిన్న 10th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్స్లో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఇవాళ 73% పాస్ పర్సంటేజ్. సో ఖచ్చితంగా ఇవన్నీ స్కూల్స్ విద్య అనేది ఈరోజు మనకి ఆ మార్పు ఈరోజు మనకు కనిపించకపోయినా భవిష్యత్తులో చాలా బ్రహ్మాండంగా ఇది ఉపయోగపడుతుంది స్కూల్స్ డెవలప్ చేయడం. అంటే స్టిక్కర్లు అడ్డించడం పైన ఎటువంటి స్పందన వచ్చింది మీ నియోజకవర్గం? బ్రాండ్ బ్రహ్మాండంగా ఉందండి. మేము దాదాపు 90% కవర్ చేసాం. 90%లో దాదాపు 80% దేర్ యాక్సెప్టెన్స్ ఉంది, ఖచ్చితంగా ఉంది. అంటే చాలా నియోజకవర్గాల్లో ఓటర్లని ప్రజల్ని ఎదుర్కొనే పరిస్థితి, ఆ స్థానిక ఎమ్మెల్యే లేక ఎమ్మెల్యే తరిమి కొడుతున్నారు అనే ఒక మీడియాలో కానీ ప్రతిపక్షాలు కానీ విమర్శలని మీరు దాన్ని అధిగమించినట్టుగా చెప్పుకోవచ్చు కదా. తప్పకుండా అండి, మాకు ఇక్కడైతే ఎటువంటి సమస్య రాలేదు. స్టిక్కర్లు డిస్ట్రిబ్యూషన్ కానీ ఈ ఇందులో కానీ జగనే మా భవిష్యత్తు, మా భవిష్యత్ జగనే కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు బ్రహ్మాండంగా జరిగింది. మొన్న నిన్ననే జగనన్న చెప్దామని ఒక కొత్త దాన్ని ప్రారంభించారు కదా, సో దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? మంచి కార్యక్రమం ఇది, ఎందుకంటే ప్రజల్లో కొన్ని సమస్యలు కింద స్థాయి అధికారులు కూడా పరిష్కారం చేసే పరిస్థితులు ఉండవు, కొన్ని ఉంటాయి. వీటిని పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం. ఉదాహరణకి చెప్తాను, ఒక ఆర్టీసీ కండక్టరు, ఒక లేడీ పాపం, ఆమె బాబు 7 సంవత్సరాల బాబు డ్రగ్ రియాక్షన్, ఒక ట్యాబ్లెట్ వలన రియాక్షన్ వచ్చి హాస్పిటల్లో వెంటిలేటర్ మీద దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఆ ప్రాణం కాపాడుకుంటారు. సో దీనికి ఎవరు ఏం చేయలేము, కలెక్టర్ కానీ మా దగ్గరకు వచ్చినా మేము ఏదో ఉడతాభక్తి సహాయం చేయగలం. ఇలాంటి విషయాలు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. సీఎం గారు చిల్లూరుపేట వచ్చినప్పుడు ఆమె తీసుకెళ్ళి డైరెక్ట్గా చేస్తే 20 లక్షల రూపాయలు ఆమెకి శాంక్షన్ చేయించి అప్పటికప్పుడే శాంక్షన్ చేసి అప్పటికప్పుడే ఆ రోజే. ఖచ్చితంగా ఇలాంటి వాటికి సమస్యలకి చాలా ఉన్నాయి. ఇలాంటి వాటి రెవెన్యూ సమస్యలు కావచ్చు, లేదా హెల్త్ సమస్యలు, ఇలాంటి సమస్యలు సీఎంఆర్ఎఫ్ గురించి కావచ్చు, ఏదైనా ఇతర సమస్యలు, వీటన్నిటిని కూడా పరిష్కారం చేయడానికి క్షేత్రస్థాయిలో సీఎంఓ నుంచి ఒక మానిటరింగ్ జరుగుతూ ఉంది. గతంలో స్పందనలో పిటిషన్ వస్తే ఇది క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పందనలో పిటిషన్ క్లోజ్, ఇప్పుడు ఇలాంటి పిటిషన్లు కూడా క్లోజ్ చేయాలంటే కింద స్థాయి అధికారులు కూడా భయపడతారు. ఏదో ఆషామాషికి మమ్మల్ని ఎవరు మానిటర్ చేయటం లేదు, క్లోజ్డ్ అని రాస్తే ఇది అయిపోదు. దీన్ని కూడా రీఓపెన్ చేయడానికి ఈరోజు జగనన్నకి చెప్దామనే కార్యక్రమంలో స్టార్ట్ చేశారు. సో సమస్య పరిష్కారం, వాళ్ళకి ఫోన్ కాల్ వెళ్తుంది, మీ సమస్య పరిష్కారం అయిందా లేదా, ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్, మీరు సంతోషంగా ఉన్నారా లేదా. లేదు, సంతోషంగా లేదు, నా సమస్య పరిష్కారం లేదంటే వీల్ ఓపెన్ దట్ పిటిషన్ అగైన్ చేసి దాన్ని మళ్ళీ క్షేత్రస్థాయిలో సీఎంఓ నుంచి మానిటర్ చేసి దాన్ని కంప్లీట్ చేయాలి. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన
తొలి రోజుల్లోనే డైలవర్ సీఎం పేరుతో దూరదర్శన్లో కార్యక్రమం నిర్వహించారు. డైరెక్ట్గా ప్రత్యక్షంగా ప్రజలతో నేరుగా సీఎం మాట్లాడే ఉండేది. అటువంటి దాంతో పోల్చుకుంటే జగనన్నే చెబుతాం దాంట్లో అసలు సీఎం మాట్లాడటం ఉండదు, ఓన్లీ ఆపరేటర్ మాత్రమే మాట్లాడతాడు. తర్వాత అలాగే స్పందన అనే నిన్నటిదాకా ఉండేది, దాన్నే మార్చి జగనన్న చెబుదాంగా మార్చారు. దానికి అది 1902 నెంబర్ కూడా అలాగే పెట్టారు. కాబట్టి ఇందులో ప్రత్యేకత జగనే మాట్లాడినప్పుడు జగనన్న చెబుదామని పెట్టడంలో అర్థమేముంది అనే విమర్శలను మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు అదే నేను ఇప్పుడే చెప్పాను, స్పందనలో ఒక పిటిషన్ వచ్చిన తర్వాత దాన్ని ఇమీడియట్గా వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉందా లేకుండానే క్లోజ్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇలాంటిది నువ్వు సంతృప్తి చెందకపోతే తిరిగి 1902 కాల్ చేసి జగనన్నకి చెప్దామనిలో రిజిస్టర్ చేపిస్తే మళ్ళీ దాని మీద పర్సుయేషన్ స్టార్ట్ అవుతుంది పైనుంచి. ఇది బాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా అన్ని సమస్యలు అన్ని ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వటం కష్టంగా ఉంటుంది. సో బట్ సీఎంఓ ఆయన పర్యవేక్షణ ఆయన పేరు చెప్పిన తర్వాత ఈ ప్రోగ్రాం లాంచ్ చేశాం కాబట్టి ఖచ్చితంగా అధికారుల్లో ఒక షూర్గా అంటే ఒక ఈ సమస్యకు పరిష్కారం చేయడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే సీఎం గారి స్టేజ్లో ఇది ఉంది కాబట్టి అనే ఒక ఆలోచన దీనిలో తీసుకురావడం జరిగింది. సో ఈ సమస్య పరిష్కారం కాకపోతే పైకి వెళ్తుంది కంప్లైంట్ అనేది ఒక చెక్ ఏర్పాటు చేపిస్తే కింద కూడా అధికారులు కింద స్థాయి అధికారులందరూ కూడా దీని మీద దృష్టి పెడతారు. ఎస్ ఏదో పిటిషన్ వచ్చింది, దీన్ని ఏదో ఊరక ఒక సమాధానం రాసి పక్కన పడేసే కార్యక్రమం కాదు, ఇది మళ్ళీ క్షేత్రస్థాయిలో ఉంటుందంటే దీని మీద ఒక సిన్సియర్ ఎఫర్ట్ జరిగింది. సో అందువలన ఈ ప్రోగ్రామ్ లింక్ చేయటం జరిగింది. ఇది గతంలో మాట్లాడటం వేరు చేయటం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకంగా ఐఏఎస్లని సివిల్ సర్వెంట్స్ని స్పెషల్ ఆఫీసర్స్ని వేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేయించి దీన్ని చేసే కార్యక్రమం.